విజయవాడలో గణేష్ నిమజ్జనోత్సవ వేడుక వివరాలను మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఓవర్ టు యూ. హరీష్, రమ్య, విజయవాడలో గణేష్ నవరాత్రి మహోత్సవాలు ఆఖరి దశకు చేరుకున్నాయి. ఈ రోజుతో గణేష్ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ముగిసినటువంటి పరిస్థితి. విజయవాడ తొలిసారిగా ఏర్పాటు చేసినటువంటి 63 అడుగుల విఘ్నేశ్వర స్వామి నాచ్య గణపతి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ రోజు నిమజ్జనానికి వెళ్తున్నారు. అయితే ప్రతి విగ్రహాలలాగా కృష్ణానదిలో నిమజ్జనం కాకుండా ఈసారి మాత్రం ఇక్కడే స్పాట్లో ఎక్కడైతే విగ్రహం తయారు చేశారో అక్కడే నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగానే ఈ రోజు సాయంత్రం జరిగేటువంటి నిమజ్జనానికి భారీగా వాటర్ ట్యాంకులు తెప్పించి భారీగా నిమజ్జన కార్యక్రమాన్ని చేస్తున్నారు. తొలిసారిగా ఏర్పాటు చేసినటువంటి ఈ విగ్రహానికి భారీగా స్పందన లభించింది. 63 అడుగుల నాచ్య గణపతితో పాటుగా బ్యాక్డ్రాప్లో శివుడు శివలింగాకారం మొత్తం 3 అడుగులు కలుపుకొని మొత్తం 69 అడుగులకు సంబంధించినటువంటి నాచ్య గణపతిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. మరోవైపు ఈరోజు సాయంత్రం నుంచి జరిగేటువంటి నిమజ్జనానికి సంబంధించి భారీగా ఏర్పాట్లు చేశారు. విజయవాడ సంగీత కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ భారీ వినాయకుడిని స్పాట్లోనే ఉన్న చోటనే నిమజ్జనం చేసేటువంటి పరిస్థితి. విజయవాడ నగరానికి సంబంధించినంత వరకు ఇక్కడి నుంచి విగ్రహాన్ని తరలించడం కష్టంగా మారినటువంటి పరిస్థితుల్లో భారీగా ఏర్పాటు చేసినటువంటి విఘ్నేశ్వరుడిని ప్రత్యేకమైనటువంటి పూజలు చేశారు. భారీగా తొలిసారిగా నవ్యాంధ్ర రాజధానిలో తొలిసారిగా ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి మంచి స్పందన లభించింది. అటు వినాయకుడి విగ్రహానికి ఇరువైపులా అష్టలక్ష్ముల విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా తొలిసారిగా జరిగినటువంటి వేడుకకు మాత్రం భారీగా స్పందన లభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడేందుకు డూండి సేవా సమితికి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఉన్నారు. చెప్పండి, తొలిసారిగా ఏర్పాటు చేశారు, ఎలా ఉంది అక్కడ పరిస్థితి, ఇప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంది, నిమజ్జనానికి ఎలా ఉండబోతుంది? నిమజ్జనానికి బాగా రెస్పాన్స్ వస్తుందండి. ఈరోజు 5 లక్షల పైసలకు జనం వచ్చేదానికి ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాము. 5:30 నుంచి నిమగ్న కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. 12 జీవనదుల నుంచి తెచ్చినటువంటి జలాలతో అభిషేకాలు జరుగుతాయి. పాలు నెయ్యి పెరుగుతో సహా మొత్తం సాయంత్రం 5 గంటల్లో వాటర్తో నానిన తర్వాత మొత్తం పిచ్చులుగా నేచురల్గా జరుగుతూ ఉంటుందండి ఈ కార్యక్రమం. అన్నదాన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఈ రోజుతో ముగుస్తుంది. ఎలా ఉంది అసలు స్పందన, మీరు ఊహించిన దానికంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, నిమజ్జనానికి సంబంధించి అసలు ఎలా జరిగిపోతున్నాయి ఏర్పాట్లు? ఇక్కడ 63 అడుగుల గణేష్ సేవా సమితితో ఏర్పాటు చేసిన ఈ మట్టి విగ్రహాన్ని ఇవాళ నిమజ్జనం కార్యక్రమం అని చెప్పేసి ప్రజలందరూ కూడా, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా దీని మీద చర్చ జరుపుతూ ఉన్నారు. ఎస్పెషల్లీ విజయవాడలో అడ్జాయినింగ్ డిస్ట్రిక్ట్స్ మొత్తం కూడా అలర్ట్ అయిన ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఆఖరి రోజు అని చెప్పేసి దర్శనం చేయడానికి పొద్దున్న నాకు తెలిసి 8:30 కాడి నుంచి ఇప్పుడు వచ్చే జనం క్యూ చూస్తూ ఉన్నారు. అదే ప్రకారం వస్తూ ఉన్నారు. ఇవాళ 5 లక్షల పైచిలుక జనం వచ్చే పరిస్థితి ఉంది. దీనికి మేము బారికేడ్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కొద్దిగా అన్ని అరేంజ్మెంట్లు చేయడానికి ఇప్పుడు ఈ యొక్క ఏదైతే మనం హోమం చేసిన ఇది కూడా తొలగించి అయిపోయిన తర్వాత అక్కడ మీడియా హబ్ క్రియేట్ చేసి లోపల ఏదే ఇక్కడ మనం పెట్టిన అరేంజ్మెంట్స్ అంతా పక్కాగా ముందులా తడిపేటట్టు 4 గంటలు తడిపేటట్టు అరేంజ్మెంట్లు చేస్తాం. తర్వాత జెట్ స్ప్రింక్లర్స్ ఆన్ చేస్తామండి. దాని ద్వారా ఆ మట్టిని ఇచ్చేసి ఒక పిట్లో కలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ మట్టిని పంపిణీ చేయడం జరుగుతుంది. చెప్పండి, మీరు చెప్పండి, నేను చూశారు తొలిసారిగా ఏర్పాటు చేసి నవ్యాంధ్ర రాజధానిలో ఇంత భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు, చూస్తాను జనాల రెస్పాన్స్ ఎలా ఉంది, నెక్స్ట్ ఇయర్కి అరేంజ్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి, మీకు మీ ఫీలింగ్ ఏంటి? చాలా అత్యద్భుతంగా ఉందండి. ఈ 63 అడుగుల ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతిని పూజించడం నిజంగా విజయవాడ వాసులందరికీ ఒక మహదావకాశంగా మహద్భాగ్యంగా వాళ్ళు భావిస్తూ విశేష సంఖ్యలో వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 6 లక్షల పైచీలకు భక్తులు వచ్చేసారు. ఇవాళ ఒక్కరోజు మాత్రమే 5 లక్షల పైన భక్తులు నిమజ్జనం చూడడానికి వస్తున్నారు. ఎప్పుడు కనీ విని ఎరుగని రీతిలో మేము ఈ నిమజ్జనాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఉన్న చోటునే వినాయకుడిని తరలించకుండా ఉన్న చోటునే మేము నిమజ్జనం చేసే ఏర్పాట్లు కూడా పైనుంచి నవాభిషేకాలు కురుస్తూ ఆ వినాయకుడు అలా నిమజ్జనం అయిపోతున్న దృశ్యాన్ని ప్రజలందరూ వీక్షించాలని చాలా ఆరాటపడుతున్నారు. వాళ్ళ కోసం మేము బయట కూడా స్క్రీన్స్ అన్ని ఏర్పాటు చేసాం. ఎవరు తోసుకోకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లన్నీ చేసాం. వచ్చే సంవత్సరం కూడా విగ్రహాన్ని 72 అడుగులతో మేము చేయబోతున్నాము. అది కూడా పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ. ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ కాబట్టి కొన్ని ఏదైనా ఒక చిన్న చిన్న లోటుపాట్లు ఉండొచ్చు, కానీ వచ్చే సంవత్సరం ప్రత్యేక ఏర్పాట్లతో చాలా పటిష్టమైన భద్రత మధ్య మేము చాలా నెక్స్ట్ ఇయర్ కూడా ప్లాన్ చేస్తున్నాం అండి. ఇది 100 ఇయర్స్ కమిటీ. ఎవ్రీ ఇయర్ మేము గణాధిపత యొక్క ఆయన వినాయక చవితిని చాలా అత్యద్భుతంగా చేస్తాము. మేము అందరూ భక్తులందరూ ఆశీర్వదించాలి. ఇంతకుముందు హైదరాబాద్లో మాత్రమే ఖైరతాబాద్ వినాయకుడిని మాత్రమే పూజించేవాళ్ళు. ఇప్పుడు విజయవాడ కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది వినాయక చవితికి. సో భక్తులందరూ ఒక విజయవాడని హోలీ ప్లేస్గా భావిస్తున్నారు. నిజంగా నేను ఈ కమిటీలో ఒక మెంబర్ అవడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. మీరు చెప్పండి, అంటే గతంలో ఎన్నుళ్ళు లేదు విజయవాడ, కానీ మన 13 జిల్లాలకు సంబంధించి నూతనంగా ఏర్పడిన నవరాజులు ఈ స్థాయిలో చేయటం అంటే అంతర్యం ఏమైనా ఉందో అసలు?
మరి దైవ నిర్ణయం జరిగిన తర్వాత ఎటువంటి అంతరాయం లేదండి ఇన్ని లక్షల మంది భక్తులు వచ్చినా కూడా ఎక్కడా లేని విధంగా ప్రతిరోజు హోమాలు యజ్ఞాలు పూజా కార్యక్రమాలు మరి అదే విధంగా మరి పూజలు యజ్ఞాలు మరి అదే విధంగా ప్రతిరోజు అందరికీ కూడా ప్రసాదాలు మరి ఆఖరి రోజైన ఇవాళ అంగరంగ వైభవంగా 10,000 మందికి పైగా అన్నదాన కార్యక్రమము మరి సాయంత్రం 6:03కి నవ అభిషేకాలతో ఎక్కడైతే 11 రోజులు పూజ అందుకుంటున్నారో ఇదే ప్రాంగణంలో నవాభిషేకాలతో నిమజ్జనం జరగటం అనేది వినూత్నమైన పద్ధతిలో కొత్త పద్ధతిలో ఏర్పాటు చేస్తున్నామండి. మీరు చెప్పండి అంటే తొలిసారిగా ఏర్పాటు చేశారు అసలు ఈ సంకల్పం ఎలా కలిగింది అంటే మీ చేతుల మీదుగా ఇంత భారీగా కార్యక్రమం జరిగింది విజయవంతం కూడా అయినట్టు కనిపిస్తుంది ఎందుకని ఇంత స్థాయిలో చేశారు నెక్స్ట్ ఇయర్కి ఎటువంటి ప్రపోజల్స్ అంటే ఎందుకని అనేది లేదండి ఆ భగవంతుడి సంకల్పం ఇది ఫస్ట్ మనం రాజధానిని నిర్మిస్తున్న దానికన్నా ముందు మన రాష్ట్రంలో అందరూ కూడా నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటారనే ఉద్దేశంతో మరి ఇక్కడ మనం 63 అడుగుల విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా మరి 10 రోజులు ఇవాళ 11వ రోజు కూడా వచ్చినటువంటి మహానుభావులందరికీ కూడా పాదాభి వందనాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకున్నారు అలానే అందరికీ కూడా ప్రసాదం కూడా బాగా చక్కగా జరిగింది అలానే వచ్చే సంవత్సరం వచ్చేటప్పటికి మళ్ళీ 72 అడుగులు గణపతి స్వామి విగ్రహం పెట్టుకునే అవకాశం కల్పిస్తారని చెప్పేసి కోరుకుంటాను. మీకు పరిస్థితి ఇప్పటికే పూర్ణాహుతి కార్యక్రమం కూడా ముగిసినటువంటి పరిస్థితి ఇక నిమజ్జనానికి ఒకటే మిగిలి ఉన్నటువంటి పరిస్థితి సాయంత్రం జరిగేటువంటి భారీ వినాయకుడి నిమజ్జనాన్ని కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున వాటర్ ట్యాంక్స్ కూడా తెప్పించడం జరిగింది. వాటర్ ట్యాంక్స్ ద్వారా ఉన్న చోటనే స్పాట్లోనే వినాయకుడి నిమజ్జన కార్యక్రమానికి భారీగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.